వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూ న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్. ప్రతి మనిషికి లక్కీ అన్లక్కీ అనే నెంబర్స్ ఉంటాయి. ఏదైనా కొత్తగా ప్రయత్నించేటప్పుడు మనం మన లక్కీ నెంబర్స్ ప్రకారం ట్రై చేస్తుంటాం. కానీ మనం కోరుకునే నెంబర్సే కాకుండా కొన్ని నెంబర్స్ మనకి పదే పదే కనిపిస్తే ఆ నెంబర్స్ మన జీవితంలో ఎంతో హెల్ప్ చేస్తాయట. అంతేకాకుండా ఆ నెంబర్స్కి దేవతా సంబంధాలు ఉండి అవి మనం జీవితంలో ఒక స్థాయికి చేరడానికి సహకరిస్తాయంట. మరి ఆ లక్కీ నెంబర్స్ ఏంటో వాటి గురించి మనం తెలుసుకుందాం. 111. ఈ సంఖ్యను మీరు ఒక్కసారి కంటే ఎక్కువగా చూస్తే దేవతలు మీతో ఏదో మాట్లాడడానికి లేదా సంభాషించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. మీ మనసు ఏం కోరుకుంటుందో గట్టిగా అడగాలి, ఎందుకంటే దేవదూతలు మీ కోరికలు వినడానికి మీ చుట్టూనే ఉంటారు. అంతేకాకుండా 11 11 అనే ఈ సంజ్ఞ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుందని చాలా మంది నమ్మకం. 222. ఈ సంఖ్యను గనక చూసినట్లయితే గమ్యస్థానం చేరే దారిలో ఉన్నట్లే అని అర్థం చేసుకోవాలి. మీపై మీకు ఎప్పుడైతే అనుమానం లేదా అపనమ్మకం ఏర్పడుతుందో అటువంటి సమయంలో ఈ సంఖ్య ఎక్కువగా కనపడుతుంది. మీరు చేయవలసిందల్లా మీరు ఎదుర్కోబోయే సమస్యపై నమ్మకం ఉంచి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఏదైతే జరగాలో అదే జరుగుతుంది, ప్రతిదీ అలానే జరుగుతుందనే విషయాన్ని ఈ గుర్తు తెలియజేస్తుంది. 333 అనే సంఖ్యను చూసినట్లయితే మీ చుట్టూ ఉన్న శక్తి ఆ క్షణంలో ఎంతో అత్యున్నత స్థాయిలో ఉందని అర్థం. మీ చుట్టూ ఉన్న దేవదూతలు మరియు శక్తులు మీకోసం మీరు కోరుకున్నట్లుగా మీకు అనుకూలంగా విపరీతంగా పనిచేస్తాయి. మీ కలలు నిజమవ్వడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని తెలియజేస్తుంది. 444. ఈ 3-4 మీ లోపల ఉన్న జ్ఞానాన్ని తెలియజేస్తాయి. మీ అభిరుచిని మనస్ఫూర్తిగా అనుసరించి ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు విడవకూడదని, కష్టపడి పనిచేయడం, మీరు నమ్మిన దానికోసం కట్టుబడి అందుకు అనుగుణంగా విపరీతంగా కృషి చేయడం వల్ల మీ కలలు చేరువవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలియజేస్తుంది. 555. మీ జీవితంలో త్వరలో చోటు చేసుకోబోయే అతి ముఖ్యమైన మార్పుకు దేవతలు మిమ్మల్ని తయారు చేస్తున్నారు. ఈ మార్పు మీ జీవితంలో ఉండే పెద్ద విషయాల్లో ప్రయోజనం చేకూర్చి మిమ్మల్ని ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఇది అత్యున్నత శక్తి నుండి వస్తున్న ధృవీకరణ. ఈ మార్పు మీకు ఎంతో మంచి చేస్తుంది కాబట్టి ఆలింగనం చేసుకోవచ్చు. 666. సాధారణంగా కంటే కూడా ఈ 666 ను అనేక సార్లు చూస్తున్నట్లయితే మీ జీవితంలో సమతుల్యత లోపించి మీరు చాలా చిన్న విషయాల్లో సందర్భాల్లో కూడా మీ ఆలోచన ధోరణి ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుందని ఇది సూచిస్తుంది. మీ ఆలోచనల్లో సమతుల్యతను సాధించడానికి ఏదైనా మార్గాన్ని కనుక్కోవాలని, ఏదైతే అవసరమో వాటిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇది సూచిస్తుంది. 777. ఈ సంఖ్యను చూసినట్లయితే మీరు మీ కృషికి గాను తగిన ప్రతిఫలాన్ని అత్యున్నత శక్తులు ఇస్తున్నాయని అర్థం. ప్రస్తుతం ఉన్న మీ జీవిత స్థితిగతులను మెరుగుపడతాయని మరియు మీకు మంచి చేకూరుతుందని ఇది చెప్తుంది. ఏదో ఒక తెలియని దైవత్వం మిమ్మల్ని దిశానిర్దేశం చేస్తుందని ఈ సంఖ్య తెలియజేస్తుంది. 888. ఈ సంఖ్య ఆనందానికి గుర్తుగా నిలుస్తుంది. కొలవలేనంత శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు అభివృద్ధిని ఇది సూచిస్తుంది. ఈ సంఖ్యను ఎప్పుడు చూస్తున్నట్లయితే మీరు చేయవలసిందల్లా మీ గుండె తలుపులు తెరిచి మీ ప్రయాణంలో ఏవైతే మీకు లభిస్తాయో వాటిని ఆనందంగా స్వీకరించడం, అంతేకాకుండా ఎంతో కృతజ్ఞత భావంతో ఆలింగనం చేసుకోవడం. 999. అంకెలలో 9 అనే అంక చివరిది. ఒక పరిపూర్ణ చక్రం పూర్తి అవడాన్ని ఇది సూచిస్తుంది. ఈ సంఖ్యను ఎక్కువ చూస్తున్నట్లయితే ఏ పనైతే చేస్తున్నారో లేదా ఏ విషయం కోసమైతే విపరీతంగా వెతుకుతున్నారో వాటన్నిటికీ సరైన దారి దొరుకుతుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీరు మీ కోరికలను తీర్చుకునే దారిలో ఉన్నారనే విషయాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి మంచి ఫలితాల కోసం అవి మీకు సానుకూలంగా ఉండడానికి కొంత సమయం ఎదురు చూడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మనకు తెలియకుండా మన చుట్టూ తిరిగి మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నించే ఈ దేవతా సంబంధ సంఖ్యల గురించి. మరి ఇలాంటి మరెన్నో న్యూ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భారత్ లైవ్.